అందుకే భారతాన్ని ఆయన ఎలా నిర్మాణం చేశాడో చూడండి ఆశ్చర్యకరంగా. 1,700 శ్లోకాల భారతాన్ని వ్యాసుడు చెబుతూ ఉంటే వినాయకుడికి రాయలేక, లేఖనం కదా తాటాకుల మీద కూర్చుని రాయాలి, అందులో కింద కూర్చోవాలి నేల మీద. ఆయన అసలే స్థూలకాయం, తొడలు లావు, మెడలు లావు, పొట్ట లావు, అన్నీ లావే పాపం. ఆయనకి మార్నింగ్ వాక్ అలవాటు లేదు. కూర్చొని రాయలేక రాయలేక ఓ 50,000 శ్లోకాలు 70,000 అయ్యాక వినాయకుడు అన్నట్టు, ఏమండి వ్యాస మహర్షి మిమ్మల్ని అనకాదు, అసలు మీ కవులందరూ ఇంతేనండి, ఈ రాయడం మొదలు పెడితే అర్థం అర్థం ఉండదు, ఉపన్యాసం మొదలెట్టినా అంతేనండి, ఎప్పుడు ఆపుతారో తెలియదు మీరు, ఇంత అవసరం అండి. ఎందుకంటే అప్పటికి 75,000 శ్లోకాలు వేసారు, ఇంకా మంట ఎత్తింది. ఇందులో ఏముందండి, అన్నదమ్ములు కొట్టుకు సావడం, వాడి బళ్ళాన్ని వీడు చుట్టట్టుకోవడం, వీడి బళ్ళాన్ని వాడు చుట్టట్టుకోవడం తప్పితే ఏముందండి ఇది? దీనికోసం ఇంత చాటభారతం అవసరమా? 4 ముక్కల్లో చెప్పలేరా? కొంచెం సంక్షిప్తంగా చెప్పొచ్చు కదా అంటే, వినాయక కాస్త కష్టపడరాయి, 3/4 అయిపోయింది, 3 వంతులు అయిపోయింది, ఇంకొంచెం ఉంది, నీకు తెలియదయ్యా, నీకు తెలియదు. కలియుగంలో మానవులకి ఇంత పెద్దగా చెప్పి ఇన్నిసార్లు చెబితే కూడా ఎక్కడం కష్టమయ్యా, ఈ మాత్రం చెక్కకపోతే అసలే ఎక్కదయ్యా అని చెప్పండి. మనకి ఇన్ని గ్రంథాలు ఉండి కూడా ఇంకా మన ప్రవర్తనలో మార్పు రావట్లా? పైగా చక్కగా ఇంత ఉపన్యాసం వినేసి మీరు వెళ్ళేటప్పుడు చక్కగా దులిపేసుకుని వెళ్ళిపోతారు, నేను అంతకంటే దులిపేసుకుని వెళ్ళిపోతాను, నా సొమ్మ ఏం పోయింది, మళ్ళీ 6:30 అయ్యేసరికి మళ్ళీ విజయవాడలో పొన్నమే ఘాట్లో నాకు ఇంకో ప్రసంగం ఉంది, నా గొడవ నాది, ఇది ఫస్ట్ షో అది సెకండ్ షో అయిపోయింది, అంతే ఇక్కడ ఇది, అక్కడ శ్రీకృష్ణదండకం మీద ప్రసంగం, కళాపూర్ణోదయంలో పింగళ సూర్యున కృష్ణదండకం రాస్తాడు, ఆ కృష్ణదండకం మీద అక్కడ ప్రసంగం, నేను కృష్ణదండకం చదివి శుభ్రంగా నేను వెళ్ళిపోతాను, శుభ్రంగా నాకు ఇచ్చిన పారితోషిగా లెక్కెట్టుకుంటూ దండ లెక్కెట్టుకుంటూ మేము వెళ్ళిపోతాం, ఆ సొమ్మేం పోయింది, మీరు కూడా దులిపేసి వెళ్ళిపోతారు, నేను దులిపేశాను, మీరు దులిపేశారు. వ్యాసుడు ఏమనుకుంటాడు, అంతా దులిపేస్తున్నారు అబ్బాయి, ఎవడు మొత్తం ఆచరించేవాళ్ళు అనుకుంటాడు. మొత్తం గ్రంథానికి పట్టినటువంటి దౌర్భాగ్యం ఇదే. వినేవాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, లేనిదల్లా చేసేవాళ్ళమ్మా, ఆచరించేవాళ్ళు లేరు. ఆ ఆచరణ దృక్పథాన్ని మనం పెంపొందించుకోవాలి. అందుకని వినాయక నీకు తెలియదు, లక్ష చెప్పాల్సిందే, నా దారికి అడ్డు రాకు, రాసుకో అన్నట్టు. ఈయన రాస్తూ అప్పుడు కూడా వినాయకుడు మాట లేదండి, అసలు మీ కవులకు పెద్ద ఇబ్బంది అండి, పద్య కవిత్వం రాసిన ఇంతే, వచన కవిత్వం రాసినది, పేజీలకు పేజీలు రాసేస్తారు, ఊరికే పని లేక 2 ముక్కల్లో చెప్పలేరు. మొత్తం భారతం సారాంశం అంతా 1 శ్లోకంలో చెప్పాలట, అదో పరీక్ష. అప్పుడు వ్యాసుడు అన్నట్ట, నీ ఇల్లు బంగారంగానే చెప్పలేను అనుకుంటున్నావేమో, అవసరం లేదయ్యా, 1 శ్లోకం కూడా అవసరం లేదయ్యా, సగం శ్లోకంలో చెబుతాను, చేసేవాడు ఉంటే నాకు చూపించానట, సగం శ్లోకం అర్ధ శ్లోకంలో చెబుతా అయితే చెప్పండి అన్నట్ట. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిగి, శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిగి, పరోపకార పుణ్యాయ పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని సారాంశప్రాయంగా చెప్పాడు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభికి, మొత్తం గ్రంథాలు, కోటి గ్రంథాలు, 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 9 ఉపనిషత్తులు, 10 ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు, 54 ఉపపురాణాలు, రామాయణ భారతాది ఇతిహాసాలు, 1000 సంస్కృత కావ్యాలు, 1000 తెలుగు కావ్యాలు, ఇన్ని చెప్పిన మాట సారాంశాన్ని మొత్తం 1 శ్లోకం కాదు వినాయక, సగం శ్లోకంలో చెబుతున్నా అని ఆ సగం శ్లోకం చెప్పాడు. ఏమిటి? శ్లోకార్ధ్యాన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభికి, కోటి గ్రంథాలు చెప్పేదా, సగం శ్లోకంలో చెబుతున్నా, ఇంకా చెప్పరా, ఆ మిగిలిన సగంలో చెబుతాడనమాట. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం, ఇతరులకు అపకారం చేయడం పాపం. ఈ ఒక్క విషయము తెలిసి ఆచరించగలిగే వాళ్ళు ఉంటే నేను ఇంకా గ్రంథాలు రాయక్కర్లేదు అన్నాడు ఆయన. అందుకే భారత కథ నిర్మాణం అలా చేశాడు. మీరు ఆశ్చర్యకరంగా ఆయన ప్రణాళిక అలా ఉంటుంది, మనం మాట్లాడితే ఒట్టి నాలిక, వ్యాసునిది ప్రణాళిక, ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. భారతమేనా అంతే, భాగవతమేనా అంతే. ఆ ప్రణాళిక గమనించండి. భారతం కథ దేంతో మొదలైందో తెలుసు, నా ఆది పర్వంలో ఒక కుక్కకి జరిగిన అవమానంతో మొదలైంది. జనమేజీయుడు యాగం చేస్తున్నాడు, ఆ యాగం దగ్గరకు ఒక కుక్క వచ్చింది. యజ్ఞం జరిగే చోట కుక్క వస్తే ఎలాగండి, కంగారుగా ఉంటుంది కదా, ఏం ముట్టుకుంటుందో ఏమిటో అపవిత్రం అయిపోతాయి, మనుషుల్నే అందరినీ రానివ్వరు. మీరు శుభ్రంగా ఉన్నారా, మీరు శుభ్రంగా ఉన్నారని అడుగుతారు, కుక్కను ఎలా రాణిస్తారండి, వచ్చేసింది దానికి తెలుసా యజ్ఞం అని, అదే దాని గొడవ, అది వచ్చేసింది అక్కడ, అది ఏం ముట్టుకుంటుందో అన్న భయం వచ్చేసరికి జనమేజయని తమ్ముళ్ళు, జనమేజయని కుమారులు దాన్ని కొట్టారు. అది ఏడ్చుకుంటూ దాని తల్లి దగ్గరికి వెళ్ళింది, నన్ను అన్యాయంగా దండించారు అని. దాని తల్లి పేరు శరమ, అది దేవస్సుని, దేవతల కుక్క, దేవతల కుక్క అయినా కుక్క కుక్కే, దాని బుద్ధి దాని బుద్ధే, అది శరమ. దీని పేరు శరమేయ, శరమ కుమార్తె కాబట్టి శరమేయ. ఈ కుక్కను కొట్టారు,
అది వెళ్ళి తల్లితో చెప్పింది. వెంటనే ఆ కాలంలో పరిపాలనా విధానాన్ని గమనించండి, ఆ తల్లి కుక్క సభలోకి వచ్చిందండి, నిండు సభలోకి. నా కూతుర్ని ఎందుకు కొట్టావు మహారాజా, సంజయసి చెప్పు. అది ఆ కాలం. ఒక కుక్కని కొట్టడాన్ని కూడా గొప్ప నేరంగా భావించేది ఆనాటి సంస్కృతి. ఇవాళ మనుషులను దోచుకు తిన్న అడిగేవాళ్ళు లేడు, పైగా అడిగిన వాళ్ళు లేపేస్తారు ముందే. కుక్క వచ్చి అడిగితే జనమయజీవుడు ఒక్కసారి, ఏమిటి నేనెవరు కొట్టారు అంటే కొడుకులు చెప్పారు, మరి అవును మరి ఇక్కడికి వచ్చావు కొట్టారు, అది తింటుందేమో అనుకున్నారు ముట్టుకుంటాము, అప్పుడు అది వాదించిందండి సెల్ఫ్, దాని తరఫున అదే వకాలత, స్వయం న్యాయవాది, మళ్ళీ న్యాయవాదిని పెట్టుకోలేదు, వాదించింది తల్లి కుక్క. నిజమే మేము కుక్కలం, మేమేదో ఆశిస్తాం ముట్టుకుంటాం, అక్కడికి దగ్గరికి వెళ్ళి మేము ముట్టుకున్నప్పుడు కొట్టాలి, కానీ ఇంకా యజ్ఞశాలలో ప్రవేశించకుండానే ఆవరణలో ఉండగానే మమ్మల్ని ఎందుకు కొట్టారు? అసలు అదిలిస్తే పారిపోతాం కదా, కొట్టాలా మమ్మల్ని? అంచేత నీ కొడుకులు తప్పు చేశారు, నీ భావమరుదులు తప్పు చేశారు అని ఆ కుక్క జనమేజయుడికి శాపం ఇచ్చిందండి. ఒక్క మాట, కుక్క శాపం అండి, కుక్కకి జరిగిన అవమానం కాబట్టి కుక్క శాపం ఇచ్చి, తగునిది తగదని సభలో వగవక దుర్వి పేదవా దుర్వినీతులకు, పేదవారల ఎగ్గులు తగసీజు దుర్వినీతులకు అగు నిర్నిమిత్తాగమంబులగు అశుభంబుల్ భయంబుల్, అగు నిర్నిమిత్తాగమంబులగు భయంబుల్, తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారలకు ఎగ్గులు తగసీజు దుర్వినీతులకు అగును అనిమిత్తాగమంబులైన భయంబుల్. ఇది తగును ఇది తగదు అని ఆలోచించకుండా పేదవాళ్ళకి, బలహీన వర్గాల వాళ్ళకి, ముఖ్యంగా జంతువులకి, అమాయక మూగ ప్రాణులకి ఎవరు అపకారం తరబెడతారో వారికి అకారణ భయాలు కలుగుతాయి అని ఒక్క అరుపు అరిచి కుక్క వెళ్ళిపోయిందండి. తర్వాతే జనమేజయుడు సర్పయాగం చేశాడు, అకారణ భయం అంతా కలిగింది. పరీక్షిత్తు కథ అంతా వచ్చి ఉదంకుడు చెప్పాడు, రెచ్చగొట్టేశాడు, సర్పయాగం చేయించాడు, నానా గొడవ అయిపోయింది. ఆ సర్పయాగం వల్లే జనమేజయుడు మనస్సంతా పాడైపోయి ఆందోళన భరితమైపోయి, ఇంత సర్పయాగం చేసి మా నాన్ననెవరో ఒక పాము గరిచింది కదా అన్న కక్షతో మొత్తం పాముల జాతినంతా చంపేశాను, కానీ నా మనస్సులో ఆందోళన తీరలేదండి అని ఆ ఆందోళన పోవడం కోసం, శాంతిమయం కావడం కోసం భారతం చెప్పమని అడిగాడండి. అందుకోసం భారతం చెప్పవలసి వచ్చింది. ఇది వ్యాసుని ప్రణాళిక. ఒక కథని, చరిత్రని కథగా చెప్పడానికి ఇంత ప్రణాళిక ఉందండి ఆయనకి. అంతేకాదు ఆ ప్రణాళికలో గొప్పతనం చూడండి. భారతం కుక్కతో మొదలైంది, ఆశ్చర్యపరంకరం మహాప్రస్థానిక పర్వం, తర్వాత స్వర్గారోహణ పర్వంతో మళ్ళీ కుక్కతోనే ముగుస్తుంది భారతం. కుక్కకి జరిగిన అవమానంతో భారతం మొదలైంది, కుక్కకి జరిగిన సన్మానంతో భారతం ముగిసింది. ఇది భారతం ప్రణాళిక. ఎంత ఆశ్చర్యకరమిది. సరిగ్గా మహాస్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు, ద్రౌపదీదేవి పడిపోయాక సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు అందరూ మార్గమధ్యంలో పడిపోయాక స్వర్గానికి ఆయన బొందితో స్వర్గానికి వెళ్ళే యోగ్యత ఉంది కాబట్టి ఆయన వెళ్ళిపోతూ ఉంటే అలాగ ఒక కుక్క ఆయన కూడా వచ్చింది. దేవతలు పైనుంచి విమానం తీసుకుని వచ్చి, నువ్వు ధర్మరాజా విమానం ఎక్కువ ఉంటే నా భార్య నాతో రాలేకపోయింది, నా తమ్ముళ్ళు నాతో రాలేకపోయారు, ఈ మూగ జంతువు నన్ను అనుసరించి వచ్చింది, ఇది నాకు తోడు నీడ, ఈ అర్ధరాత్రులు అపరరాత్రులు హిమాలయ పర్వత మార్గాల్లో నేను ప్రయాణించానంటే ఇది నాకు తోడు నీడ, అందుకని దీన్ని ముందు ఎక్కించండి తర్వాత నేను ఎక్కుతాను అన్నాడు. అది ధర్మరాజు, అది ధర్మరాజు, అది ధర్మరాజు. ధర్మరాజు అనగానే పేకాట, ఇది పిచ్చి మాటలు మాట్లాడద్దామా, ఎవడైనా పేకాడుతుంటే ధర్మరాజు ఆడలేదా, ధర్మరాజు చేసిన పనులన్నీ సన్నాసి చేశాడా? ధర్మరాజు యక్ష ప్రశ్నల్లో పరీక్ష వస్తే 123 ప్రశ్నలకు 4 తమ్ముళ్ళ శవాలు ఎదురుగా ఉండగా నీళ్లల్లో నిలబడి 123 ప్రశ్నలకు జవాబు చెప్పి 4 తమ్ముళ్ళనే బతికించుకున్నాడండి. వీడు ఏమన్నాడు ఆ పని? ఒకే భార్యతో తగాదా పడవలసిన పరిస్థితి వస్తే అందరినీ కూర్చోబెట్టి పద్ధతిగా సంవత్సరంతో ఒకరు, సంవత్సరంతో ఒకరు నిబంధన పెట్టి, ఆ నిబంధనని తను దాటలేదు, తమ్ముళ్ళను దాటనివ్వలేదు. అటువంటి నియమ నిష్ఠాపరులు ధర్మరాజు అంటే యుధిష్ఠిరగా 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 అంత గొప్పవాడు ధర్మరాజు. ధర్మరాజు అంటే పేకాటి పెట్టండి వ్యధవం మాట. మనకి ఎంతసేపు బలహీనతలు చూడడమే అలవాటు మనకి, ఎందుకంటే మనకు అవే ఉన్నాయి కాబట్టి, ఏమున్నవాడు అదే చూస్తాడు. మనకి బలహీనతలు ఉన్నాయి కాబట్టి పురాణ పురుషులు కూడా బలహీనతలు ఉంటాయి, బలాలు ఉండవు ఇంకా. కానీ ధర్మరాజు అంటే అది కాదండి, ఇది లెక్క. అలాగే ఇప్పుడు ఇంత ఇంత గొడవ జరిగితే అందరూ చనిపోతే కుక్క కూడా వస్తే, కుక్క నాకేమిటి అని దానికి రొట్టు ముక్క వేసి పోకుండా కుక్కను ముందు ఎక్కించండి, నేను వస్తా,
అప్పుడు దేవేంద్రుడు దిగొచ్చాడు, కుక్క రూపంలో ఉన్న యమధర్మరాజు కూడా వచ్చాడు. నేను చివరి పరీక్ష పెట్టానయ్యా, నువ్వు శరీరంతో స్వర్గానికి రాగలవో లేదో అని యక్ష ప్రశ్నలో ఒక పరీక్ష పెట్టా, ఇప్పుడు మరొక పరీక్ష పెట్టా. అన్ని పరీక్షలలో నెగ్గవు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ పరీక్షలు అన్నింటిలో నువ్వే నెగ్గవు. ధర్మరాజా జయోస్తు జయోస్తు అని ఆశీర్వదించాడు. ఇది భారతం ప్రణాళిక. జీవితంలో ప్రతి ఘట్టం ఒక పరీక్ష. మనం నెగ్గాలి నెగ్గాలి, భగవద్గీత ఆధారంగా నెగ్గాలి, వ్యాస సాహిత్యం ఆధారంగా నెగ్గాలి. అందుకోసం భవగ్ని పీఠ.